హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో అసలు హర్షద్ మెహతా ఎవరు, ఇండియన్ స్టాక్ మార్కెట్ రంగాన్ని తెలివితో తన ఆధీనంలోకి ఎలా తెచ్చుకున్నాడు, అంతా బాగుందనే టైంకి జైల్లోకి ఎందుకు వెళ్ళాడు, అసలు 1992 స్కామ్ ఏంటో వాటి విశేషాలేంటో తెలుసుకుందాం. హర్షద్ మెహతా పూర్తి పేరు హర్షద్ శాంతిలాల్ మెహతా. డబ్బు సంపాదన కోసం 40 రూపాయలు చేతిలో పెట్టుకుని ముంబై బయలుదేరిన హర్షద్ చాలా తక్కువ కాలంలోనే స్టాక్ మార్కెట్స్ని, బ్యాంక్స్ని, పెద్ద పెద్ద కంపెనీస్ని తన గ్రిప్లో పెట్టుకున్నాడు. స్టాక్ మార్కెట్కి సంబంధించిన వాళ్ళైతే హర్షద్ మెహతాని అమితాబ్ బచ్చన్ ఆఫ్ స్టాక్ మార్కెట్ అని కూడా అనేవారు. 1980స్లో స్టాక్ మార్కెట్ హీరో అతను. ఒకనొక టైంలో రిలయన్స్ ధీరుభాయ్ అంబానీ కంటే ఎక్కువ ట్యాక్స్ పే చేశాడు. అంటే ఇండియాలోనే ఆ టైంలో ఎక్కువ ట్యాక్స్ పే చేసిన వ్యక్తి. అతని ఆస్తులు ఏమీ చేయకుండా అలా ఒక బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్గా చేసి ఉంచుంటే ఇప్పటికీ అవి 40,000 కోట్లు అయి ఉండేవి. అంటే ఎంత ఎక్కువ మొత్తంలో తను సంపాదించాడో అర్థం చేసుకోవచ్చు. అసలు హర్షద్ మెహతా కెరీర్ ఎలా స్టార్ట్ చేశాడో ఇప్పుడు తెలుసుకుందాం. అందరికీ డబ్బు సంపాదించాలని ఉంటుంది. కొంతమంది కష్టపడి సంపాదిస్తారు, కొంతమంది తెలివితో సంపాదిస్తారు. కానీ దొంగ తెలివి ఉంటే బోర్లో పడతాం అనడానికి ఎగ్జాంపుల్ ఎవరో చెప్పక్కర్లేదు అనుకుంటా. హర్షద్ మెహతా ముంబై వెళ్ళగానే ఒక స్టాక్ బ్రోకరేజ్ కంపెనీలో జాయిన్ అయ్యారు. ఇప్పుడంటే ఏమన్నా స్టాక్స్ కొనాలన్నా అమ్మాలన్నా మన దగ్గర చాలా మంచి యాప్స్ ఉన్నాయి. కానీ 1980s 1990s బ్రోకర్స్ వారి దగ్గర ఉన్న షేర్స్ని అమ్మాలి అన్నా కొనాలి అన్న మధ్యవర్తులుగా కొంతమందిని అపాయింట్ చేసుకుని వాళ్ళ ద్వారా షేర్స్ కొనడం అమ్మడం చేసేవారు. ఈ బ్రోకర్స్ కింద ఉండే ఎంప్లాయీస్ పని ఏంటంటే ఎవరైనా షేర్స్ అమ్మాలి అంటే ఈ షేర్స్ మేము అమ్మాలి అనుకుంటున్నాము, ఇన్ని షేర్లు అమ్మాలి అనుకుంటున్నాము అని చెప్తారు. అలాగే ఎవరైనా షేర్స్ కొనాలి అనుకున్నా వీళ్ళ దగ్గరికి వచ్చి చెప్తారు. ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ ఈ బ్రోకర్ కింద ఉండే ఎంప్లాయీస్ చేస్తూ ఉండేవారు. హర్షద్ మెహతా కూడా స్టాక్ మార్కెట్స్ మీద ఇంట్రెస్ట్తో బ్రోకర్ కింద ఎంప్లాయీల జాబ్లో జాయిన్ అయ్యాడు. ఇలా చాలా రోజులు జరిగే ట్రాన్సాక్షన్స్, ఏ కంపెనీ పైకి వెళ్తుంది, ఏది పడిపోతుంది అని అనలైజ్ చేస్తూ ఉండేవాడు. ఈ ప్రాసెస్లో కొంతమంది వచ్చి మాకు ఈ కంపెనీ షేర్సే కావాలి, ఎక్కువ రేట్ అయినా పర్లేదు, ఎన్ని షేర్స్ ఉంటే అన్ని షేర్స్ ఇవ్వండి అని అవే కంపెనీ షేర్లు కొనేవారు. అప్పుడు హర్షద్ మెహతాకి అర్థమయ్యేది కాదు ఎందుకు వీళ్ళు ఇవే కంపెనీ షేర్స్ ఎక్కువ రేట్లకి కొంటున్నారు అనేది. అలా చూస్తుండగా అబ్జర్వ్ చేస్తే ఏ కంపెనీ షేర్లు అయితే వాళ్ళు కొన్నారో ఆ కంపెనీ నుండి న్యూస్ పేపర్లో ఒక గుడ్ న్యూస్ వస్తుండేది. ఎలా అంటే ఒక ఆయిల్ కంపెనీ షేర్లు కొన్నారనుకుందాం. ఈ షేర్స్ కొన్న 3-4 డేస్కి న్యూస్ పేపర్లో మా ఆయిల్ కంపెనీ ఎక్స్పోర్ట్స్ కూడా మొదలుపెట్టింది, దానివల్ల బాగా లాభాలు వస్తున్నాయి అని న్యూస్ పేపర్లో యాడ్ వచ్చేదన్నమాట. ఆ వచ్చిన వెంటనే కంపెనీ షేర్ వాల్యూ ఆకాశమే హద్దుగా పెరిగిపోయేది. అలా పెరిగిన తర్వాత ఎవరైతే ముందు షేర్స్ని తక్కువ కొన్నారో వాళ్ళే ఆ షేర్ రేట్ బాగా పెరిగాక అమ్మేసేవాళ్ళు. అలా వాళ్ళకి చాలా ప్రాఫిట్ వచ్చేదన్నమాట. ఇది గమనించిన హర్షద్ మెహతా ఇలా బ్రోకరేజ్ వల్ల చిల్లరే మిగులుతుందని తెలుసుకుని పెద్ద పెద్ద కంపెనీస్లో ఉండే కొంతమంది ఎంప్లాయీస్తో టచ్లో ఉండి ఎంప్లాయీస్ ద్వారా అలా ఆ కంపెనీ సీఈఓ, ఎండి స్థాయిలో ఉండేవారితో కూడా రెగ్యులర్గా కాంటాక్ట్లో ఉండి డీల్ని కుదుర్చుకునేవారు. డీల్ ఏంటంటే మీ కంపెనీలో ఏమన్నా ఈవెంట్స్ జరుగుతున్నా లేదా కొత్త ప్రొడక్ట్స్ లాంచ్ అవుతున్నా పబ్లిక్కి తెలిసే ముందు, అంటే పేపర్లో మంచి పాజిటివ్ న్యూస్ వచ్చే ముందు మీరు నాకు చెబితే నేను ఆ షేర్స్ని కొని పాజిటివ్ న్యూస్ వచ్చాక షేర్స్ రేటు పెరిగాక నా షేర్లు అమ్ముకుంటాను, అందులో వచ్చే లాభాలని మీకు వాటా ఇస్తాను అని డీల్ కుదుర్చుకునేవారు. స్టాక్ మార్కెట్లో ఉండే కొన్ని కంపెనీస్ని సెలెక్ట్ చేసుకుని అందులో కొంతమంది ఎంప్లాయీస్ వాళ్ళ కంపెనీస్లో జరిగే లావాదేవీలు ఎప్పటికప్పుడు తనకు చేరవేస్తూ ఉండాలని డీల్ కుదుర్చుకున్నాడు. ఇలా కొన్ని రోజులు హర్షద్ మెహతా ఒక కంపెనీలో పాజిటివ్ న్యూస్ వస్తుంది అనే దాని ముందు షేర్లు కొనేవాడు. కొనేసిన షేర్లకి ఎలాగో పాజిటివ్ న్యూస్ వస్తుంది కాబట్టి షేర్ వాల్యూ కూడా బాగా పెరిగేది. పాజిటివ్ న్యూస్ రాకముందరే షేర్లు తక్కువకి కొనేయడం వల్ల పాజిటివ్ న్యూస్ వచ్చాక షేర్స్ రేటు బాగా పెరిగిపోవడం వల్ల హర్షద్ మెహతాకు చాలా లాభాలు వచ్చేవి. బయట ఉండేవారికి మాత్రం హర్షద్ మెహతా షేర్లు కొన్నాకే ఆ కంపెనీ నుండి పాజిటివ్ న్యూస్ వస్తుంది అనుకునేవారు. హర్షద్ మెహతా కంపెనీస్ని బాగా ఆలోచించి సెలెక్ట్ చేసుకుంటున్నారు,
మంచిగా లాభాలు వస్తున్నాయి అని కూడా అనుకునేవారు. కాకపోతే జరిగేది ఏంటంటే, హర్షద్ మెహతాకి ముందే తెలుసు ఆ స్టాక్ అలా రియాక్ట్ అవుతుందని. కొన్ని రోజులకి హర్షద్ మెహతా కొన్న షేర్లన్నీ లాభాలు రావడంతో అందరూ అతను ఏ షేర్లు కొంటే అవే షేర్లు కొనేవారన్నమాట. అంటే ఇండైరెక్ట్గా ఒక కంపెనీ లాభాలను బాగా పెంచేవాడన్నమాట. ఇక్కడితో అయిపోలేదు, తను షేర్లు కొన్న కంపెనీ పాజిటివ్ న్యూస్ ఇవ్వడం కాదు, తనే ఏదో ఒక కంపెనీ షేర్లు కొని అతనే పాజిటివ్ న్యూస్ క్రియేట్ చేసేవాడు. దీనివల్ల వేరే కంపెనీస్ నుండి పాజిటివ్ న్యూస్ ఎప్పుడు వస్తుంది అని ఆగాల్సిన అవసరం ఉండేది కాదన్నమాట. ఇలా తనంతటా తానే షేర్లు కొని పాజిటివ్ న్యూస్ క్రియేట్ చేసుకుని ఆ షేర్లు వాల్యూ పెరిగిన తర్వాత అవి అమ్ముకునేవాడు. దీనివల్ల చాలా ప్రాఫిట్లు కూడా వచ్చేవి. కొన్ని కంపెనీస్ డైరెక్ట్గా హర్షద్ మెహతానే కాంటాక్ట్ అయ్యి డీల్ కుదుర్చుకునేవి. కానీ అక్కడితో ఆగలేదు. హర్షద్ మెహతా ఒక టైంలో ఒక బిగ్ షాట్ ఇచ్చే పార్టీకి అటెండ్ అయ్యాడు. అక్కడికి వచ్చిన ఒక వ్యక్తి మాత్రం అసలు హర్షద్ ఎవరు అన్నట్టుగా చూసి వెళ్ళిపోతాడు. అందరూ ఆ వ్యక్తికి కూడా చాలా గౌరవం ఇస్తారు. ఇతను ఆ వ్యక్తి ఎవరు అని ఆరా తీస్తుంటే అతను మనీ మార్కెట్లో పెద్ద ప్లేయర్ అని తెలుస్తుంది. హర్షద్కి ఒక డౌట్ వస్తుంది, అదేంటి, స్టాక్ మార్కెట్ కంటే గొప్పది ఉందా, మనం చేసేదానికంటే మంచి లాభం ఇచ్చే సెక్టర్ వేరొకటి ఉందా అనే డౌట్ వస్తుంది. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైంలో స్టాక్ మార్కెట్ కంటే మనీ మార్కెట్లో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చని, అసలు మనీ మార్కెట్లో వచ్చే లాభాలను చూస్తే స్టాక్ మార్కెట్లో వచ్చే లాభాలు చాలా చిన్నవని తెలుస్తుంది. మనీ మార్కెట్ని సింపుల్గా చెప్పాలంటే బాండ్లని కొని అమ్మడం. మనం చాలా చోట్ల చూసే ఉంటాం, ఎవరి దగ్గరైనా అప్పు తీసుకోవాలి లేదా ఇవ్వాలి అన్న బాండ్ పేపర్స్ మీద సైన్ చేసి అప్పుడు మనీ ఇవ్వడం లేదా తీసుకోవడం చూస్తాం కదా. గవర్నమెంట్ కూడా తన దగ్గర ఉండే మనీని రేజ్ చేయాలి అనుకునేటప్పుడు తన దగ్గర ఉన్న బాండ్స్ని ఇష్యూ చేసేది, ఆ బాండ్స్ని బ్యాంక్స్ కొనుక్కునేవి. ఆ బ్యాంక్స్కి డబ్బులు అవసరమైతే ఆ బాండ్ని వేరొక బ్యాంక్స్కి తాకట్టుగా పెట్టుకుని వేరొక బ్యాంక్ నుండి మనీ తెచ్చుకునేవి. 1980s 1990s ఏం జరిగేదంటే, ఒక బ్యాంక్ దగ్గర ఉన్న బాండ్స్ని వేరొక బ్యాంక్కి ఇచ్చి అక్కడ నుండి డబ్బులు తెచ్చుకోవాలనుకుంటే డైరెక్ట్గా బ్యాంక్ ఆఫీషియల్స్ని పంపించేది కాదు, కానీ మీడియేటర్ని పెట్టుకునేది. సో వేరే బ్యాంక్ దగ్గర బాండ్స్ని తాకట్టు పెట్టాలి అన్నా లేదా మనీ తేవాలి అన్నా మొత్తం మీడియేటర్స్కే పని అప్పగించేది. సింపుల్గా చెప్పాలంటే బ్యాంక్స్కి లిక్విడిటీ కోసం, లోన్స్ కోసం మనీ కావాలి. కానీ వాళ్ళ దగ్గర మనీ లేవు, బాండ్స్ ఉన్నాయనుకుందాం. అప్పుడు బ్యాంక్స్ ఏం చేస్తాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాంక్ దగ్గర 100 crores విలువ చేసే బాండ్స్ నా దగ్గర ఉన్నాయి అని మీడియేటర్తో చెప్తుంది. ఆ మీడియేటర్ ఏం చేస్తాడు అంటే ఆ బాండ్స్ని పట్టుకుని మనీ ఇచ్చే బ్యాంక్స్ని కన్సల్ట్ చేసి మనీ ఇప్పిస్తాడు. ఇది మనీ మార్కెట్లో జరిగే ప్రాసెస్. స్టాక్ మార్కెట్ కంటే మనీ మార్కెట్లో కోట్లలో టర్న్ ఓవర్ ఉండడంతో హర్షద్ మెహతా స్టాక్ మార్కెట్స్తో పాటు మనీ మార్కెట్ వైపు కూడా దృష్టి పెట్టాడు. కాకపోతే మనీ మార్కెట్లో ఇబ్బంది ఏంటంటే, స్టాక్ మార్కెట్లో ఇన్వాల్వ్ అయినంత ఈజీగా మనీ మార్కెట్లో ఇన్వాల్వ్ అవ్వలేమన్నమాట. బికాస్ ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య నడిచేది కాదు, బ్యాంక్స్కి బ్యాంక్స్కి మధ్యలో నడిచేది. స్టాక్ మార్కెట్లో అయితే అమ్మేవాడు కొనేవాడు ఇద్దరే ఉంటారు. కానీ మనీ మార్కెట్లో బ్యాంక్స్ మధ్యలో ఉండే మీడియేటర్ని అన్ని బ్యాంక్స్ నమ్మాలి, బాండ్స్ ఇవ్వాలి, మనీ ఇవ్వాలి, అదంతా ఈజీగా అయ్యే పని కాదు. అందుకే మనీ మార్కెట్లో చాలా తక్కువ మంది ఎంటర్ అయ్యారు, అందులో చాలా తక్కువ మంది సక్సెస్ అయ్యారు. ఈ విషయానికి వస్తే హర్షద్ మెహతా తన స్ట్రాటజీతో మనీ మార్కెట్లో కూడా సక్సెస్ అయ్యారు. అది ఎలా అంటే, ఒక బ్రోకరేజ్ కంపెనీలో జాయిన్ అయ్యి పెద్ద పెద్ద కంపెనీ స్టాక్ మార్కెట్స్ని తన ఆధీనంలోకి తెచ్చుకుని పెద్ద పెద్ద బ్యాంక్స్తో ఒప్పందం కుదుర్చుకోవడానికి వాటితో మీటింగ్స్ పెట్టి తనకు మనీ మార్కెట్లో ఛాన్స్ ఇవ్వాలని అడిగి అలా చేస్తే బ్యాంక్స్కి తనకి ఇద్దరికి సక్సెస్ అండ్ లాభాలు ఉంటాయని కన్విన్స్ చేసి హర్షద్ మెహతా మనీ మార్కెట్లో కూడా ఒక కీ ప్లేయర్గా ఎదగడం జరిగింది. బయట ప్రపంచానికి ఏం కనిపించేదంటే, హర్షద్ మెహతా స్టాక్ కొని అమ్మి డబ్బులు సంపాదిస్తున్నాడు, ఆ తర్వాత
మనీ మార్కెట్లో బ్యాంక్స్ మధ్య మీడియేటర్గా ఉన్నాడు అని మాత్రమే బయట ప్రపంచానికి కనపడేది. కానీ అసలు జరిగేది ఏంటంటే, ఇది సింపుల్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎంటైర్ 1992 స్కామ్ మొత్తంలో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇదే. ఫర్ ఎగ్జాంపుల్, బ్యాంక్స్ ఉన్నాయి, బ్యాంక్ ఏ, బ్యాంక్ బి, బ్యాంక్ సి, బ్యాంక్ డి, ఇలా చాలా బ్యాంక్స్ ఉన్నాయి అనుకుందాం. ఇప్పుడు బ్యాంక్ ఏకి డబ్బులు కావాలి అనుకుందాం. బ్యాంక్ ఏ దగ్గర 100 crores విలువ చేసే బాండ్స్ ఉన్నాయి అనుకుందాం. బ్యాంక్ ఏ మీడియేటర్ అయిన హర్షద్ని కాంటాక్ట్ అయ్యి, ఇలా డబ్బులు కావాలి, నా బాండ్స్ వేరే బ్యాంక్స్లో పెట్టి డబ్బులు తీసుకురా అని చెప్పింది అనుకుందాం. హర్షద్ మేత ఆ బాండ్స్ని నాకు ఇవ్వండి, వేరే బ్యాంక్స్ని కన్సల్ట్ చేసి నేను ఈ బాండ్స్ని అక్కడ పెట్టి ఆ బాండ్స్కి విలువయ్యే మనీని 14 డేస్లో తీసుకొచ్చి మీకు ఇస్తాను అని చెప్తాడు అన్నమాట. బ్యాంక్ ఏ ఆ బాండ్స్ని హర్షద్కి ఇస్తుంది. వెంటనే ఆ బాండ్స్ని తీసుకుని హర్షద్ మెహత వేరే బ్యాంకుకు వెళ్ళి బాండ్స్ని ఇచ్చేవాడు. బ్యాంక్ బి, సి, డి ఏదో ఒక బ్యాంక్ ఆ బాండ్స్ని తీసుకుని మనీ హర్షద్ మెహత పర్సనల్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేది. కానీ హర్షద్ మెహత వెంటనే ఆ అమౌంట్ని బ్యాంక్ ఏకి ట్రాన్స్ఫర్ చేసేవాడు కాదు. ముందుగానే 14 డేస్ టైం అడిగాడు కాబట్టి ఈ గ్యాప్లో ఆ అమౌంట్ తీసుకుని స్టాక్ మార్కెట్లో పెట్టేవాడు. అది అన్ని కంపెనీస్లో కాదు, ఏదైతే షేర్ ప్రైస్ పెంచాలి అనుకుంటాడో ఆ కంపెనీలో మాత్రమే మనీని పెట్టేవాడు అన్నమాట. స్పెసిఫిక్గా కొన్ని కంపెనీస్ మీద హర్షద్ మెహత ఫోకస్ చేయడం జరిగింది. దాంట్లో మెయిన్ ఏసీసీ కంపెనీ. కేవలం 3 నెలల్లో 200 ఉండే షేర్ వాల్యూ 9000 దాకా పెరిగింది. అంతా బాగానే ఉంది, కానీ బ్యాంక్ ఏ వాళ్ళు డబ్బులు అడుగుతారు కదా 14 డేస్ తర్వాత అనే డౌట్ మీకు రావచ్చు. హర్షద్ మెహతాకి ఉండే సర్కిల్తో తనని రెగ్యులర్గా బ్యాంక్స్ బాండ్స్ పెట్టి మనీని తెమ్మని కాంటాక్ట్ చేస్తూ ఉండేవి. దానివల్ల వేరే బ్యాంక్స్ నుండి తెచ్చిన బాండ్స్ని ఇంకొక బ్యాంక్స్లో పెట్టి ఆ మనీని ఏ బ్యాంక్ అయితే ఇమీడియట్గా ఇవ్వాలో ఇచ్చేసేవాడు. వాటిని ఎలా మేనేజ్ చేసేవాడు అంటే, ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ ఏకి 100 crores పే చేయాలి అనుకోండి. బ్యాంక్ సి దగ్గర నుండి వచ్చే డబ్బులని బ్యాంక్ ఏకి కట్టేసేవారు. బ్యాంక్ సికి కట్టాలి అన్నప్పుడు బ్యాంక్ డి ఆర్ ఈ బ్యాంక్ ఎఫ్ నుండి డబ్బులు తెచ్చి బ్యాంక్ సికి కట్టేసేవారు. కానీ ఇలా చేస్తున్నాడని ప్రపంచానికి మాత్రం తెలిసేది కాదు. కంపెనీ పెద్దగా పెర్ఫామ్ చేయకపోతున్నా, రిజల్ట్స్లో పెద్ద స్ట్రెంగ్త్ లేకపోయినప్పటికీ హర్షద్ మెహతా వల్ల 100s ఉండే స్టాక్ వాల్యూ 1000s వెళ్ళిపోయేవి. హర్షద్ మెహతా స్టాక్ని పైకి తీసుకెళ్తూ ఉంటే ఇంకొక గ్రూప్ ఆఫ్ పీపుల్ మాత్రం స్టాక్ మార్కెట్స్లో ఏవైతే షేర్లు పెరుగుతున్నాయో ఆ షేర్లని అమ్మే ప్రయత్నం చేస్తుండేవారు అన్నమాట. దానినే షార్ట్ సెల్లింగ్ అంటారు. సింపుల్గా చెప్పాలి అంటే, హర్షద్ మెహతా ఒక షేర్ని 100 rupees కొని 150 rupees అమ్మితే 50 rupees ప్రాఫిట్లో అమ్మాడు అనుకుందాం ఒక షేర్కి. ఇంకొక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఏం చేస్తారంటే, స్టాక్ మార్కెట్ బాగా పెరిగాక అక్కడ అమ్మేసి కింద పడ్డాక కొనేవారు. ఇది ఎలా అంటే, స్టాక్ని 150 సెల్ చేసేవారు అనుకుందాం, 150 నుండి 100 పడిపోయేదాకా ఆగి ఒక ప్యానిక్ సిట్యుయేషన్ని క్రియేట్ చేసి మళ్ళీ 100కి పడిపోయాక ఎక్కువ షేర్లు కొంటారు అన్నమాట. అంటే ఎక్కువలో సెల్ చేసి కింద పడిపోయాక బై చేస్తారు. సింపుల్గా చెప్పాలి అంటే, హర్షద్ మెహతాని బుల్ అంటారు, స్టాక్ రేట్స్ని పెంచుతాడు కాబట్టి. కానీ కిందకి లాగేవారిని బేర్ అంటారు. సో స్టాక్ మార్కెట్ని పెంచే ప్రయత్నంలో బుల్ ఉంటే, అంటే హర్షద్ ఉంటే, స్టాక్ మార్కెట్ని పడేసే ప్రయత్నంలో బేర్ మార్కెట్ వాళ్ళు ఉండేవారు. హర్షద్ మెహతా ఆ షేర్స్ని కొంటున్నాడు అని తెలిసి కూడా హర్షద్ షేర్స్లో డబ్బులు అయిపోయాయి, ఇన్కమ్ కొంటాడులే అనుకునేవారు. కానీ హర్షద్ మెహతా మనీ మార్కెట్లో వచ్చే డబ్బులు కూడా ఇక్కడే పెట్టేవాడు, మళ్ళీ ఆ షేర్స్ పెరిగేవి. ఇది బేర్ మార్కెట్ వాళ్ళకి అసలు అర్థమయ్యేది కాదు, అసలు డబ్బులు ఎలా వస్తున్నాయి అనేది. వీళ్ళు ఇలా ఈ మార్కెట్ని కిందకి లాగే ప్రయత్నంలో హర్షద్ మళ్ళీ ఆ షేర్స్ని కొనడం వల్ల మళ్ళీ పైకి లేపడంతో
బేర్ మార్కెట్ వాళ్ళు భారీ నష్టాలు చూసేవారు. ఇందులో మనకి ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ప్రముఖులు రాకేష్ జున్జున్వాలా, అలాగే రాధాకిషన్ దమానీ అప్పట్లో భారీ నష్టాలు చవిచూశారు. ఎలా అంటే, ఇంకో 1 మంత్ హర్షద్ మెహతా ఎలా బ్యాంక్స్ నుండి మనీ తెచ్చి స్టాక్స్లో పెట్టి ఉండుంటే మనం అసలు రాకేష్ జున్జున్వాలా, రాధాకిషన్ దమానీ పేర్లు వినేవాళ్ళమే కాదు. ఎందుకంటే అప్పటికే వాళ్ళు భారీ నష్టాల్లో ఉన్నారు. హర్షద్ మెహతా టైం బాగాలేకో, వీళ్ళ టైం బాగుండో, ఆ టైంలో హర్షద్ మెహతా బ్యాంక్స్తో చేసిన ఈ డీలింగ్స్ రిలేటెడ్గా టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఆర్టికల్ రావడం జరిగింది. ఆ ఆర్టికల్ రాసింది సుచితా దళాల్. ఆ టైంలో సుచితా దళాల్ టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్లో జర్నలిస్ట్గా వర్క్ చేసేవారు. అలా చేస్తున్న టైంలో కొన్ని సోర్సెస్ ద్వారా హర్షద్ మెహతా ఇలా బ్యాంక్స్ నుండి డబ్బులు తీసుకుని ఆ మనీని స్టాక్స్లో పెడుతున్నారు, బ్యాంక్స్కి మనీ కట్టాల్సి వస్తే వేరొక బ్యాంక్స్ నుంచి తెచ్చి ఇస్తున్నారు, ఇలా బ్యాంక్స్ ఇన్వాల్వ్ అయ్యాయి, పెద్ద స్కామే జరుగుతుంది అనే విషయం ఆమెకి తెలిసింది. దీని గురించి డీటెయిల్స్ సేకరించి సుచితా దళాల్ హర్షద్ మెహతా గురించి తెలిసిన న్యూస్ పేపర్లో ఆర్టికల్స్ రాయడం జరిగింది. ఇక అక్కడి నుండి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఇలా అన్ని స్కామ్ రిలేటెడ్గా బేసిక్ ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేసే ప్రయత్నం చేశాయి. ఇలా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్న ప్రాసెస్లో ఇదేదో 100 crores 200 crores స్కామ్ కాదు, కొన్ని 1000 crores స్కామ్ అని నిర్ధారించాక ఏ బ్యాంక్స్ అయితే ఇందులో ఇన్వాల్వ్ అయ్యాయో వాటిని ఎంక్వైరీ చేసి అన్నిటిలో హర్షద్ మెహతా పాత్ర చాలా స్ట్రాంగ్గా ఉందని కన్ఫర్మ్ చేశాక హర్షద్ మెహతాని అరెస్ట్ చేయడం జరిగింది. కానీ ఇలాంటి ఆర్టికల్ రిలేటెడ్ న్యూస్ రావడం, హర్షద్ మెహతాని వేరే వేరే డిపార్ట్మెంట్స్ వాళ్ళు క్వశ్చన్ చేయడంతో హర్షద్ మెహతా ఇన్వెస్ట్ చేసిన కంపెనీస్ అన్నీ భారీ స్థాయిలో పతనం అవడం జరిగింది. కానీ దీని తర్వాత వచ్చిన అలిగేషన్ ఏంటంటే, దీని వెనకాల హర్షద్ మెహతానే కాదు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కొంతమంది పెద్దలు ఉన్నారు, అండ్ హర్షద్ మెహతాతో పాటు ఇంకా చాలామంది ఇన్వాల్వ్ అయ్యారు. కానీ వాళ్ళందరూ తప్పించుకోవడం కోసం కేవలం హర్షద్ మెహతాని ఫ్రేమ్ చేసి బయటికి రాకుండా సిబిఐ ఎంక్వైరీ చేసి కోర్టు నుండి బెయిల్ ఇచ్చిన వెంటనే వేరొక డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి అరెస్ట్ చేయడం, ఆ దాని నుండి బయటపడ్డాక ఇంకొక డిపార్ట్మెంట్ వచ్చి అరెస్ట్ చేయడం, ఎంక్వైరీ పేరుతో తనని బయటికి రాకుండా జైల్లోనే ఉంచే ప్రయత్నం చేశారు అనే అలిగేషన్స్ అయితే రావడం జరిగింది. ఇంకా హర్షద్ మెహతా జైల్లో ఉండగానే December 31, 2001 చనిపోయారు. ఎంటైర్ హర్షద్ మెహతా 1992 స్కామ్ రిలేటెడ్గా ఉన్న బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఇది అన్నమాట. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కన్ఫామ్గా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్లో స్టాక్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఉంటే ఈ వీడియో చూపించండి, వాళ్ళకి డెఫినెట్గా స్టాక్ మార్కెట్స్లో జరిగే విషయాలు తెలుసుకుంటూ ఉండాలి. అలానే నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి స్టాక్ మార్కెట్ బయోగ్రఫీస్, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్, హెల్త్ టిప్స్ తెలుసుకోవడానికి గ్రేప్స్ మీడియాని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతూ ఉండండి. అలాగే కింద ఇచ్చిన ఫేస్బుక్, ఇన్స్టా, ట్విట్టర్లో ఫాలో అయ్యి మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందుతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.